అందరికీ జై భీములు. బుద్ధ వందనాలు. పరివర్తన బౌద్ధం అనే కార్యక్రమంలో మనం ప్రతిరోజు ఒక గెస్ట్ స్పీకర్ని ఇన్వైట్ చేస్తూ వాళ్ళు ఏ రకంగా బౌద్ధం స్వీకరించారు, బౌద్ధం స్వీకరించక ముందు ఎట్లా ఉన్నారు, స్వీకరించిన తర్వాత ఎలా ఉంటున్నారు, మరి ఈరోజు మనకు కౌశల్యబాయి అనే మహిళ భిక్షునిగా మారి ఒక 10 సంవత్సరాల నుంచి జగత్ కళ్యాణం కోసమని తన జీవితాన్ని త్యాగం చేసి ప్రవచనాలు ఇస్తూ తన జీవితం గడుపుతూ ఉంది. సో ఆ అమ్మగారిని ఈరోజు మనం ఇక్కడ ఆహ్వానించడం జరిగింది. అయితే ఎక్కడెక్కడైతే బౌద్ధ కార్యక్రమాలు నిర్వహించినప్పుడు బౌద్ధ భిక్షులు వస్తారో, భిక్షుని వచ్చినా భిక్షు వచ్చినా ఉపాసకులు మాలాంటి వాళ్ళు యాచన చేయాలి త్రిశరణ పంచశీల స్వీకరించడానికి. సో కాబట్టి ఈరోజు సాంభవతి భిక్షుని గారు మన స్టూడియోకి విచ్చేయడం జరిగింది. సో అమ్మగారు త్రిశరణ పంచశీల మనకిస్తారు. నేను యాచన చేస్తాను ముందు. ఓకాసా వందామి బంతే ద్వారత్తాయేన కర్తం సబ్బం అపరాధం కమాతు మే బంతే ద్వితీయంపి. ఓకాసా వందామి బంతే ద్వారత్తాయేన కర్తం సబ్బం అపరాధం కమాతు మే బంతే తతీయంపి. ఓకాసా వందామి బంతే ద్వారత్తాయేన కర్తం సబ్బం అపరాధం కమాతు మే బంతే. ఓకాసా అహం బంతే త్రిశరణేన సాహ పంచశీలం ధమ్మం యాచామి అనుగ్రహం కత్వా శీలం దేత మే బంతే ద్వితీయంపి. ఓకాసా అహం బంతే త్రిశరణేన సాహ పంచశీలం ధమ్మం యాచామి అనుగ్రహం కత్వా శీలం దేత మే బంతే తతీయంపి. ఓకాసా అహం బంతే త్రిశరణేన సాహ పంచశీలం ధమ్మం యాచామి అనుగ్రహం కత్వా శీలం దేత మే బంతే. యమామి వద్దామి వద్దేత అమా బంతే. నమో తస్స భగవతో అరహతో సమ్మా సంబుద్దస. 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 నమో తస్స భగవతో అరహతో సమ్మా సంబుద్దస్స. బుద్ధం శరణం గచ్ఛామి. బుద్ధం శరణం గచ్ఛామి. ధమ్మం శరణం గచ్ఛామి. ధమ్మం శరణం గచ్ఛామి. సంఘం శరణం గచ్ఛామి. సంఘం శరణం గచ్ఛామి. ద్వితీయం పి బుద్ధం శరణం గచ్ఛామి. ద్వితీయం పి బుద్ధం శరణం గచ్ఛామి. ద్వితీయం పి ధమ్మం శరణం గచ్ఛామి. ద్వితీయం పి ధమ్మం శరణం గచ్ఛామి. ద్వితీయం పి సంఘం శరణం గచ్ఛామి. ద్వితీయం పి సంఘం శరణం గచ్ఛామి. శరణగమన సంపూర్ణ అమాబంతే. పానాతి పాత వీరమణి శిఖాపదం
समाधियामि। पानाति पाता वेरमणि सिक्खापदं समाधियामि। आदिन्नदाना वेरमणि सिक्खापदं समाधियामि। आदिन्नदाना वेरमणि सिक्खापदं समाधियामि। कामेषु मिच्छाचारा वेरमणि सिक्खापदं समाधियामि। कामेषु मिच्छाचारा वेरमणि सिक्खापदं समाधियामि। मुसावादा वेरमणि सिक्खापदं समाधियामि। मुसावादा वेरमणि सिक्खापदं समाधियामि। सुरामेरमज्जफमादठाना वेरमणि सिक्खापदं समाधियामि। सुरामेरयामज्जफमादठाना वेरमणि सिक्खापदं समाधियामि। तीसरणेन सद्धि पञ्चशीलं धम्मं साधुकं सुरक्षितं कत्वा शीलं संपादेत। बंते साधु साधु साधु। अंदर की मरी ఒకసారి जय भीमलु बुद्ध वंदनालु। सो ये रोज़ आपका उम्र क्या है? मेरा 40 45। नहीं 65। सो ఈ రోజు పరివర్తన బౌద్ధం అనే శీర్షికలో కార్యక్రమంలో కౌశల్యబాయి అనే మహిళ 65 సంవత్సరాల వయసు తర్వాత తన భర్త శంకర్రావు జోగ్దండే ఆయన గారు మన హెచ్ఎంటి లో పనిచేసేవాడు मरी कुंत कालं किंता ताना तनु चालिंचड़ं जर्गिंदी। अटु पिम्मंटा अम्मगारु भिक्षुनिगा मारी तन पेर कुड़ा मार्चकोनी सांबवतिगा तन पेर मार्चकोनी आमे उंडे निवासमु अंबेडकर नगर जीडी मेट्ला गाजुल रामारं అక్కడ దమ్మదీప బుద్ధ విహార్ అనే ఒక బౌద్ధ విహార్ ఉంది। స్వామి భిక్షునిగా మారి ఒక 10 సంవత్సరాలు కూడా గడిచిపోయినే। సో ఈ రకంగా తన జీవితాన్నంతా బౌద్ధమత వ్యాప్తికి అంకితం చేసి ఒక గొప్ప కార్యం నిర్వహిస్తున్నందుకు నాకు ఆమెతో కనీసం ఒక 40 సంవత్సరాల అనుబంధం కలిసి పనిచేయడం జరిగింది। सो अम्मगारु कूडा नेनु निर्वहिंचिन प्रति कार्यक्रमंलो पाल्गोनि ई रोजु ओक उपासिक नुंचि बौद्धंलो भिक्षुलनि भिक्षुलंटू साधारण जीवनं गडिपे वाळ्ळनि पुरुषुलनि उपासकुडु महिळलनि उपासिक अंटुंटां। सो नेनु आमेतो कलिसि पनि चेसिन नेनु इंका उपासकुडु गाने अटुपिम्मट नालो कोन्नि परिवर्तनलु जरिगि ఇప్పుడు బాబాసాహెబ్ వల్లనే భారతదేశంలో బౌద్ధం పునర్జీవింపబడ్డది కాబట్టి తన పేరు చేరుస్తూ భీమ బౌద్ధం అనే ఒక నూతన సంస్థను ఏర్పాటు చేసి దానికి నన్ను మన మాస్టర్ జీ గారు పీఠాధిపతిగా నన్ను నిర్ణయించడం జరిగింది। సో ఇట్లా బౌద్ధంలో అభివృద్ధి జరుగుతది తప్ప వికాసం జరుగుతది తప్ప నష్టమనే మాట ఉండదు అశుభమనే మాట ఉండదు। సో రకంగా ఇటువంటి చాలా విషయాలు అమ్మగారితో మనం తెలుసుకుందాం। అమ్మగారు మీరు చెప్పండి, మీరు మహారాష్ట్ర నివాసులు, సో ఇక్కడ ఎప్పుడు వచ్చారు? మరి శంకర్రావు జోగదండే సార్తో మీరు ఎప్పుడు వివాహం జరిగింది? మీ పిల్లలు ఎంతమంది? సో మీ అడ్రస్ అయితే మేము చెప్పడం జరిగింది, మళ్ళీ కూడా మీరు చెప్తే చెప్పుకోవచ్చు। సో ఆ రకంగా ఇప్పుడు ఇంత కాలం నుంచి మీరు ఈ 60 సంవత్సరాల వయసులో
మీరు 10 ఏళ్ళైతే ఎప్పటి నుంచో బౌద్ధంలో ఉంటున్నారు, కానీ 10 ఏళ్ళ నుంచి మీరు భిక్షులుగా మారి మీరు సంసార జీవితంలో ఉన్నప్పుడు ఎట్లా ఉన్నారు, భిక్షులుగా మారినప్పుడు ఎట్లా అయ్యారు, దీని ద్వారా మీకేమైనా బౌద్ధం ద్వారా ఏమైనా లాభం జరిగిందా లేదేమైనా నష్టం జరిగిందా, లే మీరు బౌద్ధ ఇంకోటి ఏంటంటే ముఖ్యంగా మీతోని ఈ మహిళల భాగస్వామ్యం వాళ్ళు ఏ రకంగా బౌద్ధానికి అనుసరించాలి, వాళ్ళు అనుసరిస్తే ఇల్లు ఎట్లా బాగుపడుతుంది అని ఆ విషయాల మీద మీరు కొంచెం మార్గదర్శకం చేయాలని మీతో కోరుకుంటున్నాను. అందరికీ జై భీములు, నమో బుద్ధాయ. మేము మహారాష్ట్ర నుంచి ఇక్కడ వచ్చి 55 సంవత్సరాలు అయినాయి. మా చిన్న కుటుంబం, ఇద్దరు ఆడపిల్లలు, ఇద్దరు మగపిల్లలు. ఈ ఇక్కడ వచ్చినాకనే పుట్టారు వాళ్ళు. పెళ్ళైనాక ఇక్కడ వచ్చాము మేము. హెచ్ఎంటీలో సర్వీస్ ఉండే 25 సంవత్సరాలు హెచ్ఎంటీ కాలనీలో ఉన్నాం. దాని తర్వాత మన జడిమట్ల ఎల్వి నగర్లో ఉన్నాం 7 సంవత్సరాలు. దాని తర్వాత 2 సంవత్సరాలు రూడమేసి నగర్లో ఉన్నాం. ఇప్పుడు 20 సంవత్సరాలు అంబేడ్కర్ నగర్లో ఉన్నాం. ఇవన్నీ బౌద్ధ మతం అంటే ముందు మాకు తెలియదు, కానీ తర్వాత తెలిసినాక ఒక అమ్మాయి ఉండే నాగ్పూర్ నుంచి, ఆమె మా ఇంటికి పద్దాకా వచ్చేది. ఆమె మమ్మల్ని చెప్పేది బుద్ధుని గురి నుంచి, బాబాసాహెబ్ గురి నుంచి. తర్వాత నా అలా నేనే చూసుకున్నా, నిజమే ఉండవచ్చా, ఇది అవుదం ఉండవచ్చా. నేను దాని గురి నుంచి ఆలోచన చేసి ఒక మాట ఆలోచన చేసిన, సరే ఇన్ని సంవత్సరాలు నేను బతికిన హిందూ మతంలాగా, కానీ అందులో నాకు సరైన మనసు తనం లేదు. ఎప్పుడు చూస్తే ఆలోచన అని వచ్చేది, కానీ ఇందులో వచ్చినాక నాకు అన్ని మంచి ఆలోచనలే వచ్చినాయి. తర్వాత నేను అనుకున్నా, నాకు నేను ఇంత చీకట్లో ఉన్నా మహిళ కాబట్టి నా ఆశుంటలు ఎంతో మహిళలు ఇంకా చీకట్లో ఉండవచ్చు అని ఒక పట్టుదల బట్టి ఏరియా ఏరియాకు పోయి బుద్ధుని గురి నుంచి, బాబాసాహెబ్ గురి నుంచి చెప్తుంటే, బుద్ధుడు ఆయన తన దేవుడు కాదు, ఒక రాజా కొడుకు, ఒక రాణి కొడుకు. మనలాగానే వాళ్ళు కూడా మనసులు ఉండి ఆయన పుట్టిన తర్వాత, పెళ్లి చేసుకున్న తర్వాత బయటికి పోయి లోక కళ్యాణం కోసరం, తన కళ్యాణం కోసరం ఇంతగా బుద్ధుడు చేసిన విషయాలు మనం ఎందుకు చేయొద్దు, మనం కూడా చేయాలా. నా ఇన్ని సంవత్సరాలు జరిగినా కూడా నాకు తెలియదు, మళ్ళీ ఇంకా మహిళలు కూడా ఉన్నారు, వాళ్ళు కూడా తెలియాలా అని నేను బయట వెళ్ళి వాళ్ళకు చెప్పడం జరిగింది. దాని తర్వాత బాబాసాహెబ్ గురి నుంచి, ఎందుకంటే బుద్ధుడు దొరికిండే మాకు బాబాసాహెబ్ గురి నుంచి, బాబాసాహెబ్ దీక్ష తీసుకోకపోతే మాకు బుద్ధుడు దొరికేటాడు కాదు. కాబట్టి ఆయనను కూడా మేము అనుకున్నాం, ఆయన కూడా ఒక గ్రస్తిగా ఉండి ఇన్ని మహానుభావుడు ప్రపంచం మొత్తం దుఃఖం నుంచి ముక్త చేశాడు, తన దీక్ష తీసుకున్నాడు నాగ్పూర్లో. దాంతో తన చంద్రముని బంతిధార డాక్టర్ బాబాసాహెబ్ దీక్ష తీసుకున్న తర్వాత లక్షల మందికి తన దీక్ష ఇచ్చిండు. ఆ తర్వాత మేము కూడా 11 ఫ్యామిలీస్ పోయి అక్కడ దీక్ష తీసుకోవడం జరిగింది. ఈ హైదరాబాద్ నుంచి అప్పటి నుంచి ఏరియా ఏరియాకు పోయి జరగడం, ఈ చెప్పడం జరిగింది. రూడమేశ్వర నగర్ కానీ, కొత్లాపూర్ కానీ, జడిమట్ల, అంబేడ్కర్ నగర్ కానీ, అప్పుడు బస్సులు లేవు, ఆటోలు లేవు, ఏది లేదు. అయినా కూడా మేము ఇంట్లో పని చేసుకొని పిల్లల్ని స్కూల్ని పంపించి ఇంటింటికి తిరిగి ఇట్లా చెప్పడం జరిగింది. వాళ్ళు అక్కడ విహారాల గురి నుంచి కూడా కట్టడం జరిగింది. ఇప్పుడు 5-6 విహారాలు అక్కడ ఉన్నాయి. రూడమేశ్వర నగర్లో ఉంది ఒక విహారం, అంబేడ్కర్ నగర్లో ఉంది, మొబ్దున్ నగర్లో ఉంది, రాజీవ్ గాంధీ నగర్లో ఉంది, సిద్ధార్థ నగర్లో ఉంది, సాయిబాబా నగర్లో ఉంది. ఎందుకంటే నాకు, నేను ఇంత చీకట్లో ఉన్నాక నా సుంటెలు మహిళలు చాలామంది చీకట్లో ఉంటారు, వాళ్ళని కూడా ఒక తెలివి పెట్టాలా. ఎందుకంటే నేను సుఖంగా అయినా నాకు సంతోషం అయింది, ఇంకొకరు కూడా సుఖంగానే ఉండాలని నేను బయలుదేరి జరగడం జరిగింది. దాని తర్వాత మన బోధి గారు ఇలా బోయిన్ఫర్లో పరిచయం అయింది.
అది ఎట్లా పరిచయమైందంటే రాష్ట్రపాల్ గారు ఉన్నారు, దాములి గారు ఉన్నారు. అయితే ఆ రాష్ట్రపాల్ గారు ఏం చెప్పారంటే, మన ఒక ఉపవాసకుడు ఉన్నాడు, కొత్తగా నేను చేరిండ్రు, మనం ఆయన పెళ్ళికి పోవాలా, బుద్ధ పద్ధతి నుంచి పెళ్లి చేసుకుంటున్నాం అని. సరే అని మేము అంతా వచ్చినాం అక్కడ నుంచి ఇక్కడ పెళ్లి వరకు. అప్పుడు దాని తర్వాత చాలా పరిచయం, ఏ కార్యక్రమం అయినా కూడా మమ్మల్ని పిలుస్తారు. అంతకుముందు మేము కూడా అక్కడ పిలుస్తుండే కార్యక్రమాలకు, ఏ కార్యక్రమం ఉన్నా కూడా పెళ్ళి కానీ జయంతిలు కానీ పిలుస్తుండే. అప్పటి నుంచి వాళ్ళు చాలా మార్పు వచ్చింది వాళ్ళలో కూడా. ఎందుకంటే మనం ఒక దారి పోతున్నాం, ఆ దారి పోవాలంటే చక్కగా దారి పట్టుకుంటే ఏ కార్యక్రమానికి ఏ ప్లేస్కు మనం పోవాలా ఆ ప్లేస్కు మనం పోగలుగుతాం. ఆ దారి ఇడిచిపెడితే మనం పోలేము. ఇక్కడ నుంచి డైరెక్ట్గా మనం ఒక ట్రైన్ పట్టుకున్నాము బొంబాయి పోనీకి. అయితే ఆ డైరెక్ట్ బొంబాయి ట్రైన్ పట్టుకుంటేనే మనం పోగలుగుతాం. వేరే నాగ్పూర్ ట్రైన్ పట్టుకుంటే మనం పోగలుగుతామా? పోలేము. కాబట్టి అట్లా ఒక ఉదాహరణ ఇది మహిళలకు కానీ పిల్లలకు కానీ. ఇప్పటికి కూడా చాలామందిలో బుద్ధ పద్ధతి నుంచే పెళ్ళిళ్ళు చేసినాం, వాళ్ళకి దీక్ష ఇచ్చి తర్వాత హిందూ, ఎందుకంటే వాళ్ళ పాత హిందువులు ఉండే, హిందువులు అయినాక తర్వాత వాళ్ళకి త్రిశరణ పంచశీల అయిందాక మనం మీరు గ్రహం చేశారు మేము చెప్పినాం. అలాంటిది వాళ్ళకి పెళ్ళిళ్ళు చేసేటప్పుడు కూడా వాళ్ళకి బుద్ధ చేసి మళ్ళీ దాని వాళ్ళ పెళ్ళిళ్ళు మొదలు పెడతారన్నమాట. అట్లా చాలా పనులు మాకు తెలిసిన కాడికి వెళ్ళి చేసుకున్నాము. ఎందుకంటే వాళ్ళు కూడా దీక్ష తీసుకున్న వాళ్ళు కూడా మంచిగా అయినరు. ఎందుకంటే ఈ కాలంలో ఇప్పుడు మనం త్రిశరణ పంచశీల తీసుకున్నాం, దాంట్లో లాస్ట్ గాథ ఉంది. త్రిశరణ పంచశీల అంటే ఈ ఫానాతి పాత వేరమని శిఖాపదం సమాధ్యామి అంటే అది ప్రాణి మాత్ర మీద ఫ్రేమ్ చేయాలి, వాళ్ళకు మంచిగా చేయాలి, వాళ్ళ మీద చెడు ఆలోపు చెడు ఆలోచనలు చేయొద్దు, హింస చేయకూడదు. దాని తర్వాత ముందుకు పోతే అధిన్న దాన వీరముని శిఖాపదం సమాధి అమి, మన ఒకరిది దొంగతనం చేయొద్దు, మన ఒకరిది తీసుకోవద్దు, ఒకరిని ఉంచవద్దు, అలాంటి కోరికలు పెట్టుకోవద్దు. మూసావాద వీరమని అంటే అవధం వాడవద్దు ఏ గురు నుంచి కూడా, ఎందుకంటే దానివల్ల చాలా హానిలు జరుగుతాయి అవధం వాడితే. తర్వాత చెప్పండి, కామేశ్ మిచ్చాచార వీరమని శిఖాపదం సమాధి అంటే ఇప్పుడు రోజు మనం పేపర్లో చూసుకుంటున్నాం, టీవీలో చూసుకుంటున్నాం, ఎక్కడంటే అక్కడ చిన్న చిన్న పిల్లల మీద అన్యాయం జరుగుతుంది, రేవ్ చేస్తుండ్రు, హత్య చేస్తుండ్రు. దాని గురించి బుద్ధుడు చెప్పాడు అన్నమాట. అయితే కాము వాసన అంటారు దాన్ని. ఇలాంటి త్రిశరణ పంచశీల ఎవరైతే పాటిస్తారో అందులో మనం సుఖంగా ఉంటాం, వేరే వాళ్ళు కూడా సుఖంగా ఉంటారు. అరే ఎందుకు లాస్ట్ నేను చెబుదాం అనుకున్నా, సూర వేర మధ్య ఫమాద ఠానా వేరమని శిఖా పదం సమాధి అమి. సూర అంటే కళ్ళు కానీ సారా కానీ ఏదైనా నశలి వస్తువు కానీ మత్తు పదార్థాలు తీసుకోకూడదు. ఎందుకంటే మత్తు పదార్థాలు తీసుకుంటే అందువల్ల మనం ఎక్కువ నశల పోయి హోసలో ఉండకుంటే అన్నీ నష్టమే చేస్తాం, దొంగతనం చేస్తాం, అవిచారం చేస్తాం, అవధం ఆడతాము, ఈ అన్ని ఇక అన్ని వల్ల చెడు పనులనే చేస్తాం. శాంతి అనేదే లేదు. మనకు శాంతి కావాలంటే, నిజమైన శాంతి కావాలంటే, సుఖంగా ఉండాలంటే మనం బుద్ధుని దగ్గర పోవాలా. ఎక్కడైతే మా అసోంటిలో భిక్షుకులు ఉన్నారో, ఎక్కడైతే మా అసోంటిలో భిక్షుకునిలు ఉన్నారో, ఎక్కడైతే విహారాలు ఉన్నాయో, ఎక్కడైతే మన బోధినాథ్ గారు వాళ్ళు ఉన్నారో, అలాంటివి మనం తెలియకపోయినా కూడా వాళ్ళ దగ్గర పోయి మనం తెలుసుకోవాలా. నేను వద్దాం అనుకున్నా, నేను వినాలనుకున్నా, నేను చూడాలనుకున్నా, నేను ప్రవచన వినాలనుకున్నా, ఎప్పటివరకు అయితే ఇవన్నీ చాలామంది మేము డాక్టర్లు ఉన్నా ఇంజనీర్లు ఉన్నా అని చెప్పుకుంటారు, కానీ అన్ని విషయాలు తెలివయ్యాయి, అవి చాలా మటుకు అయితే తెలివై. ఈ బుద్ధాని గురించి చదువుతారు, దాని గురించి కూడా తెలివై ఆచరించరు. ఆ ఆచరించకపోతే మనకు నష్టపోతుంది అన్నమాట. కాబట్టి మనం చాలా జాగ్రత్తగా ఉండి బుద్ధుడు చాలా తక్కువ మాటలు చెప్పారు వాళ్ళు. కాయ వాచా మన్,
మన మంచిగురునికి మంచిగా తెలుసుకోండి, మన నోరు మంచిగా ఉండాలి మాట్లాడడానికి, మన చేసే పనులు కూడా మంచిగా చేయాలి. దీని ద్వారా మనకు చాలా లాభాలు ఉంటాయి. మన దగ్గర వచ్చేటోళ్ళని మనం వాళ్ళను తిట్టకంట, వాళ్ళకు ఏదైనా కోపం చేస్తే వాళ్ళు మన దగ్గర రారు. అవి మూడు మాటలు మంచిగా జాగ్రత్తగా ఉంచాలని బుద్ధుడు చెప్పిన మాట చిన్న వయసు. హైదరాబాద్లో మనం చార్మినార్ నుంచి శాంతి యాత్రలు మొదలు పెట్టాము. అవును. అయితే అది మనం ఎందుకు మొదలు పెట్టామంటే బుద్ధుడు పుట్టిన రోజుని ప్రపంచానికే శాంతి చేకూరాలి. అందులో కూడా మీరు చాలా కార్యక్రమంలో భాగస్థులు కావాలి, వాటి అనుభవం ఏమన్నా మీరు చెప్పండి. అది అప్పుడు ఏం చేశారంటే ఫస్ట్లో మనం అందరు ఫ్యామిలీస్ వచ్చి ఒక గార్డెన్లా మనం ఫుద్దంతా కార్యక్రమం తీసుకోవాలా, పరిచయం కావాలా, ఫ్రెండ్లీ చేసుకోవాలా అంటే ఒకరు ఎంతమంది అమ్మాయిలు, ఎంతమంది బాబులు, ఏం పనులు చేస్తారు, ఇలాంటి గెదర్ టు గెదర్ మొదలు పెట్టారు. మొదలు పెట్టిన తర్వాత మళ్ళీ తర్వాత ప్రతి ఒక్కరికి శాంతి కావాలా, ఎందుకంటే బుద్ధుడు చెప్పిన శాంత మార్గమే కాబట్టి. చార్మినార్ నుంచి మనము పంచశీల జెండాలు తీసుకొని చాలామందితో మనం మొదలు పెట్టుకున్నాం. అది బుద్ధం శరణం గచ్చామి, ధమ్మం శరణం గచ్చామి, సంఘం శరణం గచ్చామి. ఈ ద్వారా మొదలుపెట్టిన తర్వాత ఇంకా చాలామంది సంఖ్యలు వచ్చి దాన్ని పాల్గొని మనం సక్సెస్ఫుల్ అయ్యారు. మనం అందరు కలిసి అది జరిగిన పని. అది గద్దర్ గడు వచ్చారు శాంతి యాత్ర అని అందరు వచ్చారు. అప్పుడు ఫేర్ ఫేర్న అంటే చాలా కష్టం అవుతుంది. చాలా మంది హైదరాబాద్ కరెక్టే కరెక్టే, ఫ్యామిలీ మొత్తం ఫ్యామిలీ వచ్చేసారు. అది చాలా మంచి పని చేశారు, ఎందుకంటే హైదరాబాద్లో అది గొప్ప పని అది చేయడం. ఎందుకంటే చార్మినార్ నుంచి మనం ట్యాంక్మెంట్కి రావాలా, మనం ఎక్కడ ఫ్లేస్ చేసుకున్నాం అక్కడ రావాలా, ఇలాంటివి జరిగిన పనులు కాబట్టి ఆ ద్వారానే చాలా మటుకి హైదరాబాద్లో ప్రపంచం బౌద్ధ మతం పరిచయం అయ్యారన్నమాట. ఎందుకంటే ఎందుకు విహారాలు కూడా అయినాయి, వాళ్ళు ఏదో నడుస్తూనే ఉన్నాయి, వాళ్ళు తెలిసిన మాటకెళ్ళి తెలియక మాటకెళ్ళి జరుగుతూనే ఉన్నాయి. అది బుద్ధుడు చెప్పాడనమాట, సవ్వ ఫాఫసకరణ కుశలస్వ సంపద సచిత్త ఫర్యోదఫనం ఏతం బుద్ధాన శాసనం. వీరు చెడు పనులు చేయొద్దు, మంచి పనులు చేయాలి, అదే మీకు లాభం. ఒకరి గురించి మంచి ఆలోచన చేయండి, మీ గురించి మీ పిల్లల గురించి ఎంత మంచి ఆలోచనలు చేస్తారో అలాంటే వేరే వాళ్ళ గురించి ఆలోచన చేయమని చెప్పాడు బుద్ధుడు. కానీ ఇది మైత్రిని పెంచాలి, ఒకరిని ఒకరు మైత్రి ఇచ్చుకుంట. ఏ కనీసం ఒక ఫోన్ చేసి ఏ అమ్మగారు మీరు తిన్నారా, మంచిగా ఉన్నారా, వాళ్ళకి ఎంతో సంతోషమైంది. ఒకసారి మీకు ఫోన్ చేశాను నేను లాక్డౌన్లో, అయితే మీరు అన్నారు మీదే ఫోన్ వచ్చింది మాకు, ఇంకెవరిది రాలేదని కూడా మీరు చెప్పారు. నాకు కూడా సంతోషమైంది, నాకు ఎక్కడ యాది వచ్చదు అప్పుడప్పుడు. మేము కూడా చేయాలని అనుకుంటున్నాము, మీ ఫోన్ వచ్చింది. సో అందుకే బుద్ధుడు ఒక సందర్భం ఏం చెప్పాడంటే, ఈ కమ్యూనికేషన్ ఏదైతే మనకు జరుగుతుందో వార్తాలాపం, మీరు మనసుతోని నన్ను కోరుకున్నప్పుడు ఆటోమేటిక్ ఆ వార్త నాకు అందుతుంది, అందిపోతుంది. కరెక్టే కరెక్ట్. సో మీ నేను ఆలోచిస్తున్నాను, మీరు ఆలోచిస్తున్నారు, మీరు ఫోన్ చేశారు. సో ఆ రకంగా జరుగుతుందని బుద్ధుడు చెప్పడం జరిగింది. అలాంటిదే ఇప్పుడు మనం ఫోన్లో మాట్లాడుతున్నాం, ఇక్కడ వచ్చి దేశానికి మాట్లాడుతున్నాం. అలాంటి అది కూడా ఒక మైత్రి చేసుకున్నాం అనుకో, ఏ దేశానికన్నా వెళ్ళిపోవచ్చు. అది దగ్గరే ఉండాలని అవసరం లేదు. ఎంత దూరం అయినా మంచి మనిషితోనే చేసుకుంటే, ఒక ప్రతి ఒక్కరికి మైత్రి చేసుకుంటే బాగుంటుంది. ఇప్పుడు మీ బాబులు పాపలు వాళ్ళు ఏం చేస్తున్నారు, ఉద్యోగాలు చేస్తున్నారా, ఏం చేస్తారు? ఒక పెద్ద బాబు అయితే చాలా మటుకి అయితే ఈ ధమ్మ సేవనే చేస్తారు, వాళ్ళ ప్లస్ పెయింటింగ్ పని చేస్తారు ఈ స్కూల్లో కానీ ఎక్కడైనా కూడా. ఇట్లా ఇంకొక బొమ్మలు తీస్తాడు, ఇంకొక అమ్మాయి జాబ్ చేస్తుంది, ఇంకొక అమ్మాయి కూడా జాబ్ చేస్తుంది, ఇంకొక బాబు ఏమో ఫోటోలు తీస్తాడు. వాళ్ళు బతుకు వాళ్ళు బతుకుతుండ్రు, వాళ్ళకి ఏ కష్టం లేకుండా ఇంత అంటే ఎక్కువ ఆశ పడకుంటే కోట్లు కోట్లు రావాలని, లక్షలు లక్షలు రావాలని వాళ్ళు ఏం ఆశపడలేదు. మనం బతకాలి, మంచిగా బతకాలి, మంచిగా ఉండాలి, ఒక మనిషితో మంచిగా ఉండాలని అవే కోరికలు ఉన్నాయి అందరి వాళ్ళకి కూడా. వాళ్ళు అట్లా ఉన్నారు కాబట్టి ఇంకా నేను పైకి వచ్చాను. లేకుంటే వాళ్ళ దాంట్లో ఏదైనా పొరపాటు ఉంటే నేను కూడా ఇలాంటి కాకపోవచ్చు. ఎందుకంటే బుద్ధుడు ఏం చెప్పాడు అంటే దుఃఖం నుంచి ముక్తి కావాలా, అది ముక్తి కావాలా. కానీ ఎట్లా కావాలా,
ఏ ఆశలు పెట్టుకోవద్దు. ఆశలు పెట్టుకుంటే మనం పైకి రాలేము. డబ్బు ఆశ కానీ ఇల్లు ఆశ కానీ అట్లాంటివి మాత్రం ఎందుకంటే అలాంటి ఇప్పుడు నేను కూడా చాలా బౌద్ధం చదివినా కదా, అంటే మనము అతివాదులం కాదు లేదు హేతువాదులం కూడా కాదు, అయితే ఆశావాదులం. ఆశావాదులు అంటే అతికంగా కాదు, నీకెంత అవసరం ఉందో అంతే అది సంపాదించాలి కదా. ఇప్పుడు ఆకలి అంటే కూడా ఒక ఆశ, ఆశ మరి అది ఆహారం తీసుకోవాలి కదా, ఆహారం కావాలంటే కష్టం చేయాలి కదా, దానికి ఎంత అవసరమో అంతే. ఇప్పుడు బుద్ధుడు తన జీవించిన కాలంలో ఒకటే పూట భోజనం చేసేవాడు అని పుస్తకాలలో రాశాడు. అంటే తనకు జీవించడానికి ఒక పూట భోజనం అయితే కావాలి కదా, అధికంగా తీసుకునేవాడు కాదు ఆయన. ఇప్పుడు మనము చాలామంది పెళ్లిళ్ళలో పోతే అక్కడ 30-40 రకాల దినుసులు ఉంటే అన్నీ తింటారు వాడు. తర్వాత వాడు రోగిష్టిగా మారుతాడు. తను అనుకోడికే నేను ఇది రోగం వస్తుందని రోజు మనము ఏదో పప్పనమో ఏదో తింటామో అది అంత తింటే సరిపోతుంది అక్కడ కూడా. కానీ అది ఎప్పుడు దాకా కనబడ్డప్పుడు అది తిన్నప్పుడు ఏమవుతుందంటే మన శరీరానికి నష్టం జరుగుతూ ఉంది. అటువంటివి కూడా మనం చేయొద్దంటారా చేయాలంటారా? మీరు హని ఎంతవరకు మనకు అరుగుతుందో అంతవరకే మనం తీసుకోవాలి. ఎందుకంటే మనకు మంచిది వేరేలకు కూడా మంచిది. ఎక్కువ తింటే వామిటింగ్స్ అవుతుంది, వాళ్ళ మనకు ఏదైనా జబ్బు కూడా అలాంటివి ఆశపడలేదు. ఎందుకంటే బుద్ధుని త్యాగమే వేరే, ఆయన త్యాగమే వేరే. ఆయన దగ్గర ఏమీ లేదు, ఏమి తీసుకున్నా ఆయన తిరగలేదు. కాలి భిక్ష పాత్ర ఒకటి, ఒక చివరి ఒకటి, దాని తప్ప వేరేది ఏమి తీసుకోలేదు ఆయన. ఇంకా చాలామంది అయితే చెప్పలేము కానీ బుద్ధుని విషయంలో అయితే మీరు ఇంత నిరాడంబరమైన బుద్ధుడి త్యాగం గురించి చెప్తుంటే మీరు కూడా త్యాగం చేయాల్సి వచ్చింది. ఎందుకంటే మనము త్యాగమూర్తి అంటే ఎప్పుడైతే ప్రయాణం చేస్తుంటామో మనం కూడా కొద్దిగా గొప్ప ప్రయాణం త్యాగం చేయకుంటే మీరు కూడా సక్సెస్ కాలేరు. అతి ఆశ పెట్టుకొని ఆశ ఉండాలి కానీ అతి ఆశ ఉండకూడదు. సో అట్లా మనం అని చెప్తూ మరి మీరు ఎంతో కష్టపడి ఎంతో దూరం నుంచి ఇక్కడికి రావడం జరిగింది. చాలా మంచి విషయాలు మీరు జనాలకు తెలిపించారు. త్రిశణ పంచశీలాలు కూడా మీరు పాలిలో చెప్పి తర్వాత తెలుగులో దాని వివరణ ఇచ్చినందుకు మరి మీకు ఇదే బుద్ధ మార్గంలో మీరు నడుస్తూ ఇంకా కొన్ని లక్షల మందికి మీరు మార్గదర్శకులు కావాలని మేము కోరుకుంటున్నాము. సో మీరు కౌశల్యబాయి నుంచి సాంబవతిగా మారి అప్పుడు ఒక మహిళగా ఉండేవాళ్ళు, మీరు ఇప్పుడు మాతగా మారిపోయారు. సో ఈ మాతని మీరు నిరంతరంగా నిలబెట్టుకొని మాత అంటే ప్రపంచానికి, తల్లి అంటే పిల్లలకే. సో ఇద్దరు మహిళలే ఈ మారినందుకు ఇక్కడ మాత అనేటాలకు ప్రపంచానికి, తల్లి అంటే పిల్లలకి అన్నట్టు కాకుండా మీరు ఏదైతే మాత యొక్క శబ్దాన్ని మీరు ఇప్పుడు మీ గురించి జనాలు అనుకుంటున్నారో దాన్ని అట్లా అదే రకంగా మీరు పాటిస్తూ ఇంకా కొద్ది లక్షల మందికి మీరు మార్గదర్శనం కావాలని కోరుకుంటూ ఇప్పుడు మనం సమయం దగ్గర పడ్డది. సో మనము ధమ్మపాలన గాథ తీసుకొని కార్యక్రమాన్ని ముగిద్దాము. సరే, చాలా చాలా ధన్యవాదాలు మీకు. మీరు కూడా పిలిచినాక చాలా చాలా ధన్యవాదాలు. సో ఈ స్నేహ టీవీ ఛానల్ యజమానులకు మరియు ఇక్కడ పనిచేస్తున్న కార్మికులకు, ఈ రాష్ట్రంలో ఉన్న జనాలకు, జంతువులకు, దేశంలో ఉన్న జనాలకు జంతువులకు, ప్రపంచంలో ఉన్న జనాలకు జంతువులకు కూడా మంగళం జరుగాక, మంగళం జరుగాక, మంగళం జరుగాక అని చెప్తూ ఈ ధమ్మపాలన గాథతో మనం ఈ కార్యక్రమాన్ని ముగిద్దాము. సర్వ పాప సకరణం కుశల సౌపసంపద సచిత పరియోదపనం ఏతం బుద్ధాన శాసనం ధమ్మం చరే స్వచరితం నతం దుచరితం చరే ధమ్మచారీ సుగం సేతి అస్మి లోకే పరం విచ నతావతా ధమ్మధరో
यावता बहुबासति यो चापं किसुत्वानां धम्मं कायेन पश्यति सवेदम् अधरोति यो धम्मं न अपमज्जति नति मे शरणं अयं बुद्धो मे शरणं वरम् एतेन सच्चवचेन होतु मे जयमङ्गलम् नति मे शरणं अयं धम्मो मे शरणं वरम् एतेन सच्चवचेन होतु मे जयमङ्गलम् नति मे शरणं अयं संगो मे शरणं वरम् एतेन सच्चवचेन होतु मे जयमङ्गलम् नमो बुद्धाय नमो धम्माय नमो संगाय साधु 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 सबका मंगल सबका मंगल सबका मंगल हो ये रे सबका मंगल सबका मंगल सबका मंगल हो ये रे तेरा मंगल तेरा मंगल हो ये रे सकल जन जीव जंतु की उसका मंगल हो ये रे जन जन मंगल जन जन मंगल जन जन सुखिया हो ये रे नमो बुद्धाय नमो धम्माय नमो संगाय साधु 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 बुद्धं नमामि धम्मं नमामि संघं नमामि भीमं नमामि भीमं नमामि भीमं नमामि जय भीम। If you like this video, please like it, share it, and for more videos, please subscribe to our channel.